మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. బిట్రగుంట్ నుంచి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు మాకు కాల్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి కొరకు మా జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం ద్వారా మనం బాగుపడవచ్చు. ఆయన వాక్యం ద్వారా మనం సరిచేయబడే అవకాశం ఉన్నది. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే అది సాధ్యము. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రసంగికులు మా జిఎంసీ స్థానిక సంఘ కాపురి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే లూకాసు వార్త 20వ అధ్యాయము 1వ వచనం. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 20:1. ఆ దినముల్లో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఒకరోజు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయనను ఎదురించారు. మనం చదువుకుంటున్నటువంటి మాట ఈ వచనంలో నుంచి, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన బోధిస్తున్నాడు, ఆయన బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, లూకాసు వార్త లేదంటే ఇతర సువార్తల్లో కూడా యేసు సువార్త ప్రకటించడం లేకపోతే యేసు యొక్క ప్రీచింగ్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా యేసు యొక్క టీచింగ్ మనకు తెలుసు. వాక్యమును వారికి బోధించాడు. ప్రకటించడం, బోధించడం అనగా ప్రీచింగ్, టీచింగ్ చేస్తున్నటువంటి యేసును మనం చూడగలం. ఇక్కడ ఆయన రాయబడిన మాట, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, వెన్ హీ వాస్ ప్రీచింగ్ ద గాస్పల్, అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో ఏ ఉద్దేశం నిమిత్తమైతే వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నప్పుడు యేసు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుకు ముందుగా మార్గం సరళం చేయడానికి బాప్తిసం ఇచ్చి యోహాను సువార్తను ప్రకటించాడు. మనకందరికీ తెలిసిన విషయాలే, వాటిలోకి వెళ్ళలేదు. యేసు సువార్త ప్రకటించినప్పుడు ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. హీ ప్రీచ్డ్ ద గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్, దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం సమీపంగా ఉందని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటి సత్యాలను తెలుపుతూ ఆయన సువార్తను ప్రకటించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యము సమీపించున్నది కనుక సువార్తను నమ్మండి, లేకపోతే విశ్వసించండి, మారు మనసు పొందండి అనేది యేసు ప్రభు యొక్క బోధగా ఉంది. ఈ యోహాను యొక్క బోధ, యేసు ప్రభు యొక్క బోధ, అంతేకాకుండా అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, లేకపోతే 2, 3 ముందున్న అధ్యాయాల్లో కూడా మనం గమనిస్తే శిష్యులు కూడా అనగా అపోస్తలు కూడా ఈ బోధన చేశారు. అనగా వారు సువార్తను ప్రకటించారు. సువార్త అంటే మంచి వార్త అని, లేకపోతే శుభవార్త అని. ఒక మనిషి జీవితానికి, ఒక మనిషి యొక్క మనసుకు సంతోషాన్ని కలుగు చేసేటువంటి వార్త అని, వాడు వింటున్నటువంటి దుఃఖపు, వేదన భరితమైనటువంటి ఆ పరిస్థితులకు అతీతమైనటువంటి మాట అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ సువార్తకు శత్రువులు, ద ఎనిమీస్ ఆఫ్ ది గాస్పల్. సువార్తకు చాలామంది శత్రువులు ఉన్నారు. ఎందుకనగా
సువార్త ఈ రోజుల్లో ప్రకటిస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ బయట వాళ్ళు కాదు, కానీ లోపలి వాళ్ళే, అనగా దేవాలయంలో వాళ్ళే, ఆత్మీయులు అని చెప్పుకుంటున్న వాళ్ళే, మత పెద్దలు అనుకుంటున్న వాళ్ళే సువార్తను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ సువార్తను వ్యతిరేకిస్తున్నారు అని కాదు కదా, ఆయనను ఎదిరించారు లేకపోతే ఆయన్ని వ్యతిరేకించారు అని రాయబడింటే సువార్తను వ్యతిరేకించారు అని చెప్తున్నారు ఏంటి అని మీరు అడగచ్చు. సువార్త అంటే యేసు ప్రభును గుర్చినదే సువార్త. సువార్త అంటే నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను, నాకు ఒక 10 కోట్ల రూపాయలు లేకపోతే ఒక 5 కోట్లు లేకపోతే ఇంకెంతైనా దొరికింది అని చెప్పడం కాదు. ఇది శుభవార్త లేకపోతే సువార్తే, మంచి న్యూసే, గుడ్ న్యూసే. కానీ లేఖనాల్లో చెప్పబడిన శుభవార్త అంటే, లేకపోతే సువార్త అంటే, అది యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తి. సువార్త అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక విషయం కాదు అది, ఒక లేకపోతే వస్తువులకు సంబంధించిన సమాచారం కాదు. సువార్త అంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం, అనగా యేసుకు సంబంధించిన విషయం, అనగా తనకు సంబంధించిన విషయాన్ని తాను ప్రజలకు తెలియజేస్తున్నాడు. తన గురించి లేఖనాల్లో ఏం చెప్ప, అనగా యూదా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయా అనేటువంటి వ్యక్తి కొరకు, అనగా అభిషక్తుడు అనబడిన వ్యక్తి కొరకు, అలాగే ఆనాటి సమరయులు ఎదురు చూస్తున్నటువంటి విమోచకుడు అని వాళ్ళ భాషలో చెప్పబడినటువంటి తాహెబ్ అనేటువంటి వ్యక్తి, లేకపోతే తాహెబ్ అనే వ్యక్తి అయినా మెస్సీయా అనేటువంటి వ్యక్తి అయినా ఆయన కోసం ఎదురు చూస్తూ లేకపోతే ఆయన కోసం తమ జీవితం అంతా గడుపుతూ ఉన్నారు, అటువంటి వారికి ఆయన గురించినటువంటి లేఖనాల్లో రాయబడినటువంటి సమాచారాన్ని లేకపోతే విషయాల్ని ఎత్తి యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. లేకపోతే ప్రస్తావించబడినటువంటి లేకపోతే ప్రవచించబడిన విషయాల యొక్క నెరవేర్పును గురించి ఆయన బోధిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, సువార్తను గురించి చెప్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు అంటున్నప్పుడు ఇలా జరుగుతుంది లేకపోతే ఇంత విషయం జరిగింది అని మనం గుర్తు చేసుకుంటున్నాం. సువార్తకు ఎందుకు శత్రువులు? సువార్తను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సువార్తను వ్యతిరేకించడానికి కారణం ఒకటి ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 1:16 సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది దేవుని గురించిన సమాచారం అని కాదు, సువార్త, గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అనగా సువార్త ద్వారా దేవుని శక్తి జరుగుతుంది, వెల్లడి అవుతుంది. దేవుని సువార్త ప్రకటన ద్వారా దేవుని శక్తి క్రియాత్మకమవుతుంది, ఆపరేట్ అవుతుంది. సువార్త ప్రకటించకపోతే, దేవుని గురించినటువంటి ఈ సమాచారం లేకపోతే ఈ విషయాలు తెలియజేయకపోతే, ఒక ఆత్మలో అనగా పైనున్న ఆత్మ లేకపోతే పరమాత్మను గురించినటువంటి సమాచారము మనుషాత్మకు తెలియజేయకపోతే, అనగా సువార్త ప్రకటన లేకపోతే శక్తి లేదు, సువార్త ప్రకటన లేకపోతే జీవితంలో మార్పు లేదు, అనగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటువంటి అవకాశం లేదు. అనగా శక్తి అంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేటువంటి శక్తి, లేదా ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేటువంటి శక్తి, ఒక మనిషి యొక్క జీవితాన్ని తలకిందులు చేసే శక్తి అంటున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. గత దినాల్లో కూడా, ఆరంభ దినాల్లో లేకపోతే ఆరంభ ఎపిసోడ్లో కూడా నేను ఆ విషయం గుర్తు చేశాను. ఒక దర్శనము లేకపోతే ఒక కళ వచ్చింది మిద్యానీయుల మనిషికి. ఎక్కడి నుంచో ఒక రొట్టె దొల్లుకుంటూ వచ్చి గుడారములోకి వచ్చి గుడారాన్ని తలకిందులు చేసింది అనేది ఆ దర్శనం, లేకపోతే ఆ కళ, ఆ స్వప్నం. దాని యొక్క వ్యాఖ్యానం అర్థం తెలియని వాడు దాని అర్థం చెప్తూ, అయ్యా దీని అర్థం ఇది కాదండి, లేకపోతే నువ్వు అనుకున్నది కాదు, అసలు సిసలైన వ్యాఖ్యానం ఇది, అది గిద్యోను ఖడ్గం అని చెప్పాడు. ఆ రొట్టె చేసిన పని దొల్లుకుంటూ వచ్చి గుడారాన్ని తలకిందులు చేసింది. రొట్టె వాక్యానికి సువార్తకు సాదృశ్యంగా ఉంది. సువార్త జీవితాన్ని మార్చేస్తుంది. భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చున్నారు అనే మాటను మనం చూస్తున్నాం. భూలోకాన్ని తలకిందులు చేయడం అంటే తారుమారు చేయడం, అనగా కన్ఫ్యూజన్ చేయడం అని కాదు కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ, దాన్ని పాజిటివ్ సెన్స్లో మనం ఆలోచిస్తే మార్పు తెచ్చేవాళ్ళు. సామాజికమైన సువార్త ప్రకటన ద్వారా సామాజికమైన మార్పు జరుగుతుంది, సువార్త ప్రకటన ద్వారా వ్యక్తిగతమైన మార్పు జరుగుతుంది. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట, మన టైటిల్ సువార్తకు శత్రువు, ద ఎనిమీస్ ఆఫ్ ది గాస్పల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొంతమందిని గురించి, వారి జీవన శైలిని గురించి చెప్తున్నాడు, వారి లైఫ్ స్టైల్ గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారు బాగా తింటారు, తిండిపోతులుగా ఉంటారు, ఇంకా చెప్పాలంటే
వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము అని చెప్తూ ఆ సందర్భంలో చెప్పిన మాట, కొందరు సిలువకు శత్రువులుగా ఉంటున్నారు. ఫ్యూ పీపుల్ వేర్ ద ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. సిలువకు శత్రువులు అంటే సువార్తకు శత్రువులు. సువార్త అంటే సిలువ వార్త, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. గాస్పల్ అంటే ఇట్స్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. కాబట్టి మనకు ఆలోచిస్తున్న మాట సువార్తను గురించి అంటే నిర్వచనాలు లేకపోతే వాటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు, ఆనాడు వ్యతిరేకించారు, ఈనాడు వ్యతిరేకించారు. కాబట్టి సువార్తకు వ్యతిరేకత అనేది, అపోజిషన్ అనేది ఎప్పుడూ ఉన్నది. దీనికి అనుకూలత తక్కువ కానీ ప్రతికూలత అధికంగా ఉంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కొద్దిగా ఆలోచిస్తే ఇందులో వచ్చి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు లేకపోతే సువార్తకు శత్రువులు, లేకపోతే ఆ మత పెద్దలు ఎందుకు సువార్తకు శత్రువులుగా ఉన్నారు? యేసు ప్రభువుకి వారికి వ్యక్తిగతమైన వైరాలు లేవు. ఆ వ్యక్తిగతమైన వైరాలు ఆధారం చేసుకొని లేకపోతే మనస్పర్ధలను ఆధారంగా చేసుకొని వీళ్ళు విభేదించడం లేదు. వీరు విభేదించడానికి కారణం ఏంటంటే సువార్త ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి విభేదిస్తున్నారు. ఒకవేళ మనం మౌనంగా ఉంటే మన మీద ఎవరు దాడి చేయరు, లేదా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన మీద దాడి చేయరు, లేదంటే మనం వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన మీద దాడి చేయకపోవచ్చు, కానీ సువార్త ప్రకటిస్తే మాత్రం దాడి చేస్తారు. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే అంతం వస్తుందని సాతానుకు తెలుసు. అంతం వచ్చిందంటే తన అంతం కూడా జరుగుతుందని శత్రువు అయిన సాతాను ఎరిగినాడు. ఇది త్వరగా జరగడానికి వీల్లేదు, ఈ ప్రాసెస్ అంతా స్లోగా జరగాలి, ఆలస్యంగా జరగాలి. వీలైనంత వరకు జరగకుండా ఉండాలి. జరగకుండా ఉండడానికి వాడేం చేయలేడు, కానీ ఇది వీలైనంత ఆలస్యంగా నెమ్మదిగా జరగాలి అని సాతానుడు ప్రణాళిక వేస్తున్నాడు. తన పని తాను తీవ్రంగా చేస్తున్నాడు, దేవుని పని ఆలస్యంగా చేయాలి జరగాలి అని దాన్ని అడ్డుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. వాడి పని వాడి సొంత పని, అనగా ఇతరులను మోసపుచ్చడం, దుర్బోధలోకి నడిపించడం, ఈ పని త్వరితగతిన చేయాలని తాపత్రయపడుతున్నాడు. వాడికి అర్థమైన విషయం వాడి సమయం కొద్దిగా ఉందని. మనకి ఆలోచిస్తున్న విషయం ఏంటంటే సువార్తకు శత్రువులు, సువార్తను వ్యతిరేకించేవాళ్ళు. మనలో కూడా సువార్తీకరణ అనే దానికి ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు. సువార్త లేకపోతే సువార్తీకరణ, శిష్యత్వం, ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయాలి. అనగా ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్ షుడ్ బి బ్యాలెన్స్డ్. అప్పుడే సంఘం అభివృద్ధి జరుగుతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువు ప్రకటించాడు, లేకపోతే తెలియజేశాడు. అంతటితో ఆగిపోలేదు, సేవ అక్కడితో ఆగిపోలేదు. సువార్తను ప్రకటించిన తర్వాత సువార్త విన్నవాళ్ళు ఉన్నారు, లేకపోతే విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రాయబడిన మాట వారిని శిష్యులుగా చేయుడి. అనగా ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి సువార్తీకరణ, ఎవాంజలిజం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి డిసైప్లింగ్, అనగా శిష్యత్వం. అనగా సువార్తీకరణ యొక్క ఫలమే, సువార్తీకరణ యొక్క లేకపోతే ఆ పండు లాంటిది లేకపోతే ఫ్రూట్ లాంటిది ఆ రిజల్టే శిష్యత్వం. అనగా సువార్తీకరణ జరగకపోతే శిష్యత్వం జరగదు. కనుక సువార్తీకరణ అడ్డుకుంటున్నాడంటే సాతానుడు సువార్తీకరణను అడ్డుకోవడం మాత్రమే కాదు, శిష్యత్వాన్ని కూడా పరోక్షంగా అడ్డుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరే, ఎక్కువ వివరాల్లోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఇదే అధ్యాయంలో రెండో వచనంలో రాయబడిన మాట, నీవు ఏ అధికారాన్ని బట్టి ఇవి చేస్తున్నావు? సువార్త ప్రకటిస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. బై విచ్ అథారిటీ, ఏ అధికారం, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికారం? మొట్టమొదటి మాట, సువార్తకు శత్రువులైన వారు అధికారాన్ని గురించి వారు ఆలోచిస్తారు. ఇప్పుడు అక్కడక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అడిగేది, మీరు ఇక్కడ నిలబడి ప్రకటించడానికి, మైక్ వాడడానికి మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళ అధికారం గురించి, మీకు ఎవరైనా అధికారయుతంగా మిమ్మల్ని ఆథెంటిక్గా చేశారా, మీకు అధికారం ఇచ్చి పంపించారా, ఏది పర్మిషన్, ఏది పర్మిషన్ లెటర్ ఏది అని అడుగుతున్నారు. సువార్త ప్రకటించడానికి అధికారం లేదా ఒకరి అనుమతి అవసరం లేదు. సువార్తను లేకపోతే ఒక మనిషి తన మతాన్ని గురించి తాను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. అటువంటిప్పుడు ఇంకొకరి రాజ్యాంగం మనకు ఇచ్చేటువంటి ఆ హక్కును మనం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆ హక్కును వినియోగించుకున్నప్పుడు మీకు పోలీస్ పర్మిషన్ ఉందా లేదా మైక్ పర్మిషన్ ఉందా అని అడగడం అది సమంజసంగా లేదు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంచుమించు అదే ప్రశ్న, ఏ అధికారం వల్ల నువ్వు ఈ పనులు చేస్తున్నావు? వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు, వాళ్ళు బోధిస్తున్నారు, ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నారు,
కానీ యేసు ఎప్పుడు వాళ్ళని ప్రశ్నించలేదు, మీరు ఏ అధికారాన్ని బట్టి, అనగా వాళ్ళు అనుకుంటున్నారు తమకు అధికారం ఉంది, అధికారం దేవుని యొద్ద నుంచి వచ్చింది అని వాళ్ళు భావిస్తున్నారు. అలాగైతే వాళ్ళకే అధికారము పరలోకము నుంచో దేవుని దగ్గర నుంచి వస్తే స్వయంగా దేవుడు లేకపోతే దేవుని కుమారుడు యేసుక్రీస్తుకు అధికారం పరము నుంచే వచ్చింది అని అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, పైనుండి ఇవ్వబడితే తప్ప ఎటువంటి అధికారం లేదు అని చెప్పాడు. ఓ పిలాతు గారు, నన్ను విడిపించే అధికారం నీకుందని నువ్వు భావిస్తున్నావు, సరే భావిస్తే భావించావు, కానీ అధికారము పైనుంచి వచ్చి ఉండాలి. నువ్వు ఈ న్యాయపీఠం మీద కూర్చున్నావు అంటే, ఈ అధికార స్థానంలో కూర్చున్నావు అంటే అధికారం నీకు పైనుంచి వచ్చింది. అధికారం అనేది పైనుంచి వచ్చేది. లేకపోతే మనకు మంత్రులు లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఈ అధికార పీఠాలన్నీ పరోక్షంగా దేవుడు నియమించినవే, దేవుడు ఏర్పాటు చేసినవే అంతవరకే. కానీ అందుకనే ఈ అధికారులను మనం ఎదిరించి అధికారులను వ్యతిరేకించడానికి వీల్లేదు అని వాక్యంలో రోమాపత్రిక 14వ అధ్యాయంలో మనం చూడగలం. మొట్టమొదటి మాట, వాళ్ళకి ఆత్మీయత ముఖ్యం కాదు, కానీ వాళ్ళకు అధికారం, అధికార దాహముతో ఉన్నటువంటి ప్రజలు. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల ప్రజల్లో ఆత్మీయత కనిపించడం లేదు, అధికార దాహం కనిపిస్తుంది. ఆనాటి మత పెద్దలు లేకపోతే ప్రధాన యాజకులు, శాస్త్రులు లేకపోతే సద్దూకయులు లేకపోతే పరిసయులు, వీళ్ళందరూ చేసేటువంటి పని అధికారమును గురించిన ఆలోచన ఉంది. వారి సంగతి పక్కన పెట్టండి, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క ఆరోహణకు ముందు అడిగిన ప్రశ్న కూడా అదే, నువ్వు ఇశ్రాయేలునకు మరలా రాజ్యము అనుగ్రహిస్తావా? చూడండి, ఆ ప్రజల మనసుల్లో రాజ్యము లేదా అధికారము, పెత్తనము, ప్రభుత్వం అనే ఆలోచనలు ఉన్నాయి. లోక సంబంధికి ఇటువంటి ఆలోచనలు ఉండాలి, ఆత్మ సంబంధి యొక్క ఆలోచన ఎప్పుడు ఆత్మీయత, ఆత్మానుసారమైన జీవితమే ఉండాలి. కానీ అధికారం ఉండొచ్చు పోవచ్చు, అధికారం అనేది దేవుడు ఇచ్చేటువంటి పని. ఒకరిని దేవుడు హెచ్చిస్తాడు, 75వ కీర్తనలో రాయబడింది, హెచ్చు అనేది తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను కలగదు. హెచ్చు పైనుంచి కలుగుతుంది, ప్రభు నుంచి కలుగుతుంది, ప్రభువు దగ్గర నుంచి కలుగుతుంది. కాబట్టి అధికార వాంఛ కలిగినటువంటి, దాహము కలిగినటువంటి ఈ ప్రజలు, వారి ఆత్మీయత సరిగా లేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచిస్తున్నమాట, సువార్తకు శత్రువులైన వారు అధికార వాంఛ కలిగి ఉంటారు, అధికారాన్ని గురించిన ఆలోచన కలిగి ఉంటారు. ఇదే అధ్యాయంలో 5వ వచనాన్ని మనం ఆలోచిస్తే, వారు తమలో తాము ఆలోచించుకొని, మన పరలోకము నుండి అంటే మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడుగుతారు అని వాళ్ళు అన్నారు. యేసు ప్రభుని అడిగారు ప్రశ్న, యేసు ప్రభు అడిగిన ప్రశ్న కాదు ఇది, యేసు ప్రభు కూడా ప్రశ్న అడిగాడు. ఈ అధ్యాయం చివరికి వస్తే యేసు ప్రభు ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్న గురించి కాదు మనం ఆలోచించేది. యేసును వీరు ప్రశ్నించారు, యేసు చెప్తున్న మాట, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి, అప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని చెప్పాడు. యేసు అడిగింది సింపుల్ ప్రశ్న, బాప్తీసం ఇచ్చు యోహాన్ అనే వ్యక్తి మీకు తెలుసు, మీలో కొంతమంది బాప్తీసం తీసుకున్నారు, ఇతనికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఇతను అధికారం పైనుంచి వచ్చిందా లేకపోతే మనుషుల్లోంచి వచ్చిందా అని చెప్పేటువంటి ఒక చిక్కును పెట్టేటువంటి ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభు ఈ ప్రశ్న అడిగేసరికి దీనికి సమాధానం, దీనికి 2 ఆన్సర్లు ఉన్నాయి. మనుషుల దగ్గర నుంచి అన్న సమస్య, దేవుని దగ్గర నుంచి అని చెప్పినా సమస్య. దేవుని దగ్గర నుంచి అంటే మీరెందుకు నమ్మలేదంటాడు, ఒకవేళ మనుషుల దగ్గర నుంచి అన్నాడంటే ఈ మనుషులందరూ ఆయన ప్రవక్త అని, యోహాను ప్రవక్త అని విశ్వసిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆయన్ని హింసించేటువంటి, లేకపోతే వారు లేకపోతే ప్రజలందరూ వీరిని హింసించేటువంటి అవకాశం ఉంది, అందుకని మాకు తెలియదు అని చెప్పి తప్పించుకున్నారు, అబద్ధం చెప్పారు. మాకు తెలియదు అని చెప్పడం మాత్రం అది అబద్ధమే. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, ఏ సమాధానం చెప్తే ఎక్కడ చిక్కుల్లో పడతాము అనే విధంగా అవకాశవాదులుగా మారిపోయి వాళ్ళు పలాయనం జరిగించారు అని మనం అర్థం చేసుకోవచ్చు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలాసార్లు మనం కొన్ని ప్రశ్నలకు స్ట్రైట్ ఆన్సర్లు ఇవ్వలేము. లేఖనాల్లో రాయబడింది యోబు గ్రంథంలో, నేను నిన్ను 1000 ప్రశ్నలు అడుగుదును, ఒక్కదానికైనా సమాధానం ఇవ్వగలవా అని దేవుడు అడుగుతున్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో 1000 ప్రశ్నలు అడిగాడని కాదు, చాలా ప్రశ్నలు అడుగుతాను నేను నిన్ను, కానీ నువ్వు సమాధానం చెప్పగలవా అని సర్వశక్తుడైనటువంటి దేవుడు యోబు అనేటువంటి భక్తుని అడిగినట్టుగా మనం చూడగలం. యేసు యొక్క ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం
చెప్పలేనంత కఠినమైన ప్రశ్న కాదు. కానీ సమాధానము, రెండు విధాలైన సమాధానాలు ఉన్నాయి. ఆ రెండు విధాలైన సమాధానాలు వాళ్ళకు సమస్యలు తెస్తాయనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం మనం ఆలోచించినటువంటి విషయం, మొట్టమొదటి విషయం, ఆత్మీయత కాదు, వారికి అధికారమే ప్రాముఖ్యం. అధికారాన్ని గురించిన ఆశలతో ఆలోచనలతో వారున్నారు. అందుకనే ఇటువంటి వారు ఆత్మీయత కాకుండా అధికారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు సిలువకు శత్రువులుగా ఉంటారని మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయము నమ్మకాన్ని గురించిన మాట. వీళ్ళని గురించి, మత పెద్దల గురించి వ్యాపారస్తులు అని ప్రభు ముద్ర వేశాడు. వ్యాపారస్తులు అనే ముద్ర ఎందుకు వేశాడంటే వారు దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చారు. అనగా క్రయము విక్రయము, అమ్మకాలు కొనడాలు, ఇటువంటి ఎక్స్చేంజింగ్ బిజినెస్, లేకపోతే ఈ రోజుల్లో అక్కడక్కడ ఉన్నట్టు పోర్టుల దగ్గర, లేకపోతే ఎయిర్పోర్ట్ల దగ్గర, వాటి దగ్గర ఉన్నట్టుగా మనీ ఎక్స్చేంజింగ్ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు రెండో మాట, వాళ్ళు అమ్మకము అనేదానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ నమ్మకము అనేదానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ రోజుల్లో కూడా సిలువకు శత్రువులుగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే నమ్ముకున్న వాళ్ళు కాదు కానీ అమ్ముకున్నవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది, ఆ రోజుల్లో ఒక్క యూదా ఇస్కరియతు యేసు నమ్మాడు, ఈ రోజుల్లో చాలామంది యూదా ఇస్కరియతులు యేసు నమ్ముతున్నారు అనేటువంటి సంగతి మనం ఎరిగిన సంగతే. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట, యేసును నమ్ముకోవలసిన వాళ్ళమే కానీ యేసును అమ్ముకోవలసిన వాళ్ళం కాదు. ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు, లేదా ప్రధాన యాజకులు, వీళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే వారికి అమ్మకం ముఖ్యం కానీ నమ్మకం ముఖ్యం కాదు. ఇటువంటి ధోరణి, వ్యాపారాత్మకమైనటువంటి కమర్షియల్ థాట్స్ కలిగిన వారు సిలువకు శత్రువులుగా ఉంటారు. ఒక చిన్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువుకు ఒక స్త్రీ అత్తరుబుడ్డి పగలకొట్టి అచ్చా జటమాంసి అత్తరు శ్రేష్టమైనటువంటి అత్తరు పోస్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా భేదల గురించి ఆలోచించాడు. బోధకునికి పరిచయం చేస్తున్నప్పుడు ఆయనకి బోధకుడు పోనీలే, బోధకునికి సన్మానం చేశారు, బోధకునికి ఈ ఘనత రావాల్సిందే, దీనికి ఆయన పాత్రుడు యోగ్యుడు అని ఆలోచించకుండా అకస్మాత్తుగా వెలుపులో ఉన్నటువంటి బీదల గురించి ఆలోచించాడు. బీదల గురించి ఎందుకు ఆలోచించాడు అక్కడ రాయబడింది. ఎందుకు చెప్తున్నా అంటే అతడు వ్యాపారాత్మకమైన ధోరణిలో ఉన్నాడు, బిజినెస్ మైండెడ్గా ఉన్నాడు. మనం బైబిల్ మైండెడ్గా ఉండాలి కానీ బిజినెస్ మైండెడ్గా ఉండడానికి వీల్లేదు. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి ఆత్మీయత అనేదానికి కాకుండా అధికారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు సువార్తకు శత్రువుగా ఉంటాడు. రెండోది నమ్మకానికి కాకుండా అమ్మకానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు వాడు సిలువకు శత్రువుగా. వాళ్ళు ఎవరైనా కావచ్చు, చదువుకున్నోళ్ళైనా కావచ్చు, చదువు లేని వాళ్ళైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒకడు సిలువకు శత్రువుని, ఒక సిలువకు శత్రువుని, సువార్తకు శత్రువుని ఎలా గుర్తించవచ్చు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మూడు విషయాలు ఆలోచిస్తున్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో మీరు అతనిని ఎందుకు నమ్మలేదు అని అడిగినటువంటి ప్రశ్నల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రజలు ఇలా అనేసరికి అక్కడ ప్రజలు ప్రవక్త అని నమ్ముతున్న వ్యక్తిని, ఇప్పుడు ప్రజలు వాళ్ళకి ముఖ్యం, ప్రభువు ముఖ్యం కాదు. ఈ రోజుల్లో కూడా ప్రజలు చెప్తుందే ముఖ్యమని, ప్రజలను సంతోషపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం ఏంటంటే, ఈ ప్రజలు మమ్మల్ని కొడతారు, తిడతారు, రాళ్లతో హింసిస్తారు కాబట్టి ప్రజలకు భయపడిపోయారు. పిలాతు ప్రజలకు భయపడిపోయాడు, ప్రజలను సంతోషపరచాలని చూశాడు. మూడో విషయము, ఆత్మీయ విషయంలో జాగ్రత్త లేకుండా భద్రతను గురించే ఆలోచించేవాళ్ళు. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సేఫ్ సైడ్, వాళ్ళ సెక్యూరిటీని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా జాగ్రత్త తమ జీవితాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో జాగ్రత్త లేనివారుగా ఉండడం విచారకరమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది సువార్తకు శత్రువులు భద్రత గురించి ఆలోచిస్తారు కానీ ఆత్మీయ జాగ్రత్తను గురించి ఆలోచించరు. భద్రత గురించి ఆలోచిస్తున్నారు, ప్రొటెక్షన్స్, భౌతికమైన భద్రత తీసుకుంటున్నారు. దేవుని సేవకులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు భౌతికమైన భద్రత అవసరం లేదు. దేవుని వాక్యంలో 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నామట. విశ్వాసము ద్వారా
కృపచేత రక్షింపబడ్డాం, బాగానే ఉంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం, మనం కాపాడబడుతున్నాం, మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, మన యొక్క అవసరతను దేవుడు తీరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు ఒక కంచెను లేకపోతే ఆయన మన చుట్టూ ఒక కాపుదలను అనుగ్రహించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను. సిలువకు లేకపోతే సువార్తకు శత్రువులు. యేసు సువార్త ప్రకటిస్తున్నాడు, ఆ ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళని గురించి వాళ్ళ యొక్క లక్షణాలను మనం కొద్దిగా విశ్లేషిస్తున్నాం. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా వాళ్ళు ఆత్మీయత అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారం అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు అని మనం చెప్పుకున్నాం. రెండవది, వారు నమ్మకం అనేదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అమ్మకం అనేదానికి ప్రాధాన్యత ఇస్తారని మనం చెప్పుకున్నాం. మూడో విషయం మనం ఆలోచించిన విషయము, వారు భద్రత గురించి ఆలోచిస్తారు కానీ జాగ్రత్త గురించి ఆలోచించరు, ఆత్మ సంబంధమైన జాగ్రత్త మెలకువల గురించి ఆలోచించరు అనేటువంటి సంగతులు మనం ఆలోచించాం. దేవుని బిడ్డారా, దయచేసి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. విన్న మాటల ప్రకారం మనము సిలువకు శత్రువులుగా ఉన్నామా లేకపోతే సువార్తకు శత్రువులుగా ఉన్నామా, స్నేహితులుగా ఉన్నామా అని పరిశీలించుకునేటువంటి సమయం ఇది. ఒకవేళ నేను లేనండి, నేను మంచోడే, నేను సువార్త ప్రకటిస్తున్నాను, లేకపోతే దశంభాగాలు ఇస్తున్నాను, సువార్తకు వ్యతిరేకిని కాదు అనొచ్చు, కానీ పరోక్షంగా నువ్వు సువార్తకు వ్యతిరేకమేమో, అధికారాన్ని గురించిన ఆలోచన, అమ్మకాన్ని గురించినటువంటి ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తను గురించినటువంటి ఆలోచన నీకు లేకపోతే నీ పరిస్థితి సిలువకు శత్రువుగా, సిలువకు శత్రువుగా నడుచుకోవద్దని, సువార్తకు శత్రువుగా నడుచుకోవద్దని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ఆనాడు మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మత పెద్దలు, మిమ్మల్ని దాసులు, అనేకులను ఆయా ప్రాంతాలు అడ్డుకోవడమే కాకుండా అంతం చేస్తున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. వారు ఎటువంటి వారు, అటువంటి సువార్త లేకపోతే సిలువ శత్రువులను గుర్తించడానికి మీరు మాకు మీ వాక్యంలో కొన్ని విషయాలు తెలియజేశారు. వారు అధికారానికి ప్రాధాన్యత ఇస్తారని, వారు అమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారని, వారు భౌతికమైనటువంటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తారని మేము విన్నాం ప్రభువా. కనుక మేము మా ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉండగలుగుతాము, అంతేకాకుండా నమ్మకానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన జాగ్రత్తకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటూ సహాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా మట్టుకు మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకనూ మీకు ఆత్మీయ అవసరతలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు, కనుక దయచేసి గమనించండి. ఎవరెవరైతే మీరు కాల్ చేస్తూ ఉన్నారో, బిట్టరగుంట నుంచి ఒక సహోదరి, అదేవిధంగా ఎలిజబెత్ గారు, అర్ణ గారు, మరి కొంతమంది కాల్ చేశారు. మీ అందరి పేర్లు ప్రస్తావించడం కుదరలేదు, అయినప్పటికీ మేము ఖచ్చితంగా మీ కొరకు మా యొక్క జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేయండి. సమయం చాలా తక్కువగా ఉండటం వలన చాలా తక్కువ సమయంలో వాక్యాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కనుక మీకు వాక్యంలో ఏ సందేహాలు ఉన్నా లేదంటే ఇంకా విశ్లేషణాత్మకమైన సందేశం మీకు కావాల్సినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందాలని ఆశించినట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కమ్మని చల్లని అతి చల్లని.